49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ప్రపంచ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసింది మన తెలుగు చిత్రం ట్రిపుల్ ఆర్. షూటింగ్ మొదలు పెట్టక ముందు నుంచి ఇప్పటి వరకు కూడా సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిపోయింది. తాజాగా నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకొని మరో హిస్టరీ క్రియేట్ చేసింది. మరోవైపు ఆస్కార్ షార్ట్ లిస్ట్ లో బెస్ట్ సాంగ్ గా చోటు దక్కించుకుంది. జూనియర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లకు విడివిడిగానే ప్రపంచ స్థాయిలో ఓ క్రేజ్ ఉంది. అది ఇద్దరూ కలిసి నటించిన మూవీ అంటే ఇక మామూలుగా ఉండదు. పైగా దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్. తెలుగు ఫిలిం కు ప్రపంచ స్థాయిలో గుర్తింపు దక్కిందంటే దానికి మూల పురుషుడు రాజమౌళి. బాహుబలి మూవీయే ఓ సెన్సేషన్ అయితే అంతకు మించింది ట్రిపుల్ ఆర్. ఇప్పటికే అనేక రికార్డులు సృష్టించిన ట్రిపుల్ ఆర్ మూవీ లిస్ట్ లో మరో క్రెడిట్ యాడ్ అయింది. భారతీయ సినీ ప్రేక్షకులకు ట్రిపుల్ ఆర్ మరో తీపి కబురిచ్చింది. సంక్రాంతికి ముందే పండగ వచ్చేసింది. ప్రపంచ చలనచిత్ర రంగంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంతో ఆ మూవీ టీం హర్షం వ్యక్తం చేస్తోంది. ప్రేక్షకులు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఇంతటి సెన్సేషనల్ సాంగ్ స్క్రీన్ మీదకి రావడానికి దాని వెనుక ఎంత వర్క్ జరిగి ఉంటుందో ఊహించలేం. ఆ విషయాల్ని అనేక సార్లు డైరెక్టర్ రాజమౌళి పలు ఇంటర్వ్యూల్లో పంచుకున్నారు. ఈ సందర్భంగా మనం వాటిని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. ట్రిపుల్ ఆర్ కు ఎన్టీఆర్ రామ్ చరణ్ లను అనుకున్నప్పుడే వాళ్ళిద్దరితో మాస్ సాంగ్ కంపల్సరీగా ఉండాలని నిర్ణయించుకున్నారట రాజమౌళి. అయితే ఆ పాట మిగతా పాటలకు వెరైటీగా ఉండాలని భావించారు. అందుకే ఆ పాటను ఉక్రెయిన్ లో షూట్ చేశారు. అప్పటికి అక్కడ యుద్ధ వాతావరణం లేదు. పాటలో కనిపించేది సెట్ కాదు, అది ఒరిజినల్ గా ప్రెసిడెంట్ ఆఫ్ ఉక్రెయిన్ ప్యాలెసే. ఆ ప్యాలెస్ పక్కనే పార్లమెంట్ కూడా ఉంది. అయితే అక్కడ షూట్ జరుపుకోవడానికి ఉక్రెయిన్ ప్రెసిడెంట్ అంగీకరించడానికి ఒక కారణం ఉంది. ఆయన ఒకప్పుడు టెలివిజన్ యాక్టర్ అట. అందుకే రాజమౌళి అడగగానే షూటింగ్కి పర్మిషన్ ఇచ్చారట. అలా అడగగానే ఒప్పుకోవడం నిజంగా తమ అదృష్టం అంటారు రాజమౌళి. నాటు నాటు పాట మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి స్వరాలకు చంద్రబోస్ చక్కటి లిరిక్స్ తోడవ్వడం, అది రాహుల్ సిప్లిగెంజ్ కాలభైరవ గాత్రాలు అందివ్వడం ఈ పాటను అంతెత్తుకు తీసుకెళ్లడంలో ఒకరిని మించి ఒకరు కారణమయ్యారు. ఇక కొరియోగ్రఫీ విషయానికి వస్తే మామూలు స్టెప్స్ కావు, పాటే అద్దరిపోయిందంటే దానికి మించి ప్రేమ్ రక్షిత్ నాట్య విన్యాసం మరో రేంజ్లో ఎరగదీశారు. ఈ పాటలో హుక్ స్టెప్ కోసం 80కి పైగా వేరియేషన్ స్టెప్స్ ని రికార్డ్ చేశారట ప్రేమ్ రక్షిత్ టీం. అన్ని వేరియేషన్లలో చివరికి రామ్ చరణ్, ఎన్టీఆర్ ఒకరిపై ఒకరు చేతులు వేసుకుని కాళ్ళు కదిపే స్టెప్ ని ఓకే చేశారు. అయితే ఈ స్టెప్ చేయడానికి ఆ హీరోలు ఇద్దరు 18 టేకులు తిన్నారట. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే అద్దరిపోయే డాన్స్ చేయగల రామ్ చరణ్, ఎన్టీఆర్లకే అన్ని టేకులు పడ్డాయంటే ఆ పాట షూటింగ్ కోసం టీం ఎంతగా కృషి చేసిందో అర్థమవుతుంది. అయితే రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి హీరోలు కలిసి స్టెప్స్ వేస్తే దుమ్ము లేవాలని చెప్పి రాజమౌళి రీటేక్స్ కూడా చేయించారట. ఈ విషయాన్ని హీరో ఎన్టీఆర్ఏ స్వయంగా ఓ సందర్భంలో చెప్పారు. ఈ పాట రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు సోషల్ మీడియాలో దుమ్ము లేపుతూనే ఉంది. ఎంతోమంది స్టెప్స్ వేస్తూ చేసిన వీడియోలతో ఊపేశారు. ఆ స్టెప్లకు పాటకు ప్రపంచ ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు. ఒక్క పాటకే ఇంత కష్టపడితే సినిమా మొత్తం స్క్రీన్ పైకి తీసుకొచ్చి అభిమానులను ఆడియన్స్ను అలరించడానికి ఇంకెంత కష్టపడి ఉంటారో మాటల్లో చెప్పలేం. అందుకే ట్రిపుల్ ఆర్ ఓ సంచలనం, ట్రిపుల్ ఆర్ ఓ ప్రభంజనం. మరి మీకు ఎలా అనిపిస్తోంది కమెంట్ చేయండి.